మెదక్ నుండి ఎల్కతుర్తి నాలుగు వరుసల జాతీయ రహదారి NH765DG విషయంలో ఖచ్చితంగా హుస్నాబాద్కు బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని హుస్నాబాద్ పట్టణ ప్రజలు సంతకాలు చేస్తూ ఏకాభిప్రాయ తీర్మానం. మెదక్ నుండి ఎల్కతుర్తి నాలుగు వరుసల జాతీయ రహదారి NH765DG కొరకు ప్రస్తుతం టెండర్ ప్రకటన జారీ చేసినారు. హుస్నాబాద్ పట్టణంలో నుండి నాలుగు వరుసల జాతీయ రహదారి ఏర్పాటు చేస్తే వాహనాలు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లడంతో పట్టణ ప్రజలు నివసించే ప్రాంతం కావడంతో ప్రజలు రోడ్డు దాటే సమయంలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇట్టి నాలుగు వరుసల రోడ్డు హుస్నాబాద్ పట్టణంలోని మెయిన్ రోడ్డు నుండి వెళ్ళుచున్నందున మెయిన్ రోడ్డులో ఉన్నటువంటి సుమారు 1500 భవనాలకు నష్టం కలుగుతుంది. ఇందులో కొందరికి చెందిన భవనాలు కొంతమేర, మరికొందరి భవనాలు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ఇంటి యజమానులే కాకుండా ఇంటి భవనాల్లో ఉన్న కిరాయిదారులు కూడా వారి యొక్క ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి తలెత్తుతుంది. కావున హుస్నాబాద్కు కూడా బైపాస్ రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుచున్నాము. బైపాస్ రోడ్డు నిర్మిస్తే చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కావున తమరు మాయందు దయతలిచి మెదక్ నుండి ఎల్కతుర్తి నాలుగు వరుసల జాతీయ రహదారి రోడ్డు విస్తరణలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో మెయిన్ రోడ్డులో ఉన్న భవనాలకు నష్టం కలగకుండా ప్రస్తుత రోడ్డును యథావిధిగా ఉంచి బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయుటకు తమరి సహాయ సహకారాలు అందించి మమ్ములను ఆదుకోగలరని తమరిని వేడుకొనిచున్నాను. సంతోషించుకుంటూ మరియు హుస్నాబాద్ డెవలప్ కావాలంటే 100 ఫీట్లు మనకు పెట్టింది కాబట్టి చాలామంది సెంటర్లు ఇబ్బందులు పాలవుతారు. డ్రైనేజ్ వ్యవస్థ కానీ, కరెంటు పోర్ట్స్ కానీ, కాబట్టి హుస్నాబాద్ బైపాస్ రోడ్ అయితే అందుబాటులో ఉంటుంది కాబట్టి అందరూ ఏకగ్రీవకంగా అన్ని వ్యాపార వర్గాలు బైపాస్ రోడ్డుకే ప్రపోజల్ పెట్టాలని కోరుకుంటూ రేపు ముందు ముందు మన రాజకీయ నాయకులు సహకరించుంటే అన్ని వర్గాలు, అన్ని వ్యాపార వర్గాలు బంద్కైనా షటర్ బంద్ చేసైనా అందరూ సహకరించగలరని కోరుతూ మనం సెలవు తీసుకుంటాం.